బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహల గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారు కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండ అనే ప్రాంతంలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండలో కాలజ్ఞానానికి రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంటుంది. ఈ కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. కనుక ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడే కాలజ్ఞానం రాయాలని నిశ్చయించుకున్నారు. అక్కడే ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను తెంచుకొని రాసినట్లు చెప్తారు. ఆయన తపస్సు చేసిన గుహ లోపల నుంచి 14 క్షేత్రాలకు వెళ్లేందుకు కూడా దారులు ఉన్నాయి. గుహ లోపల నిత్యం నీరొస్తూనే ఉంటుంది. కందిమల్లాయపల్లి గ్రామం నుంచి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు బనగానపల్లి వచ్చి అక్కడ అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా మారి కొన్ని రోజులు జీవనం సాగించారు. ఆ సమయంలోనే రవ్వలకొండ గుహల్లోకి వెళ్లడం, అక్కడ తపస్సు చేసి కాలజ్ఞానం రాయటం జరిగింది. బనగానపల్లె మఠం వెళ్లిన వ్యక్తులు తప్పనిసరిగా ఈ కాలజ్ఞానం రాసిన గుహల్ను దర్శించుకుంటారు. ఆ గుహల్లో ఎన్నో అద్భుతాలున్నాయి. వాటిని వర్ణించటం కంటే కళ్లతో చూస్తేనే బావుంటుంది. పోతులూరి వారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియచెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. అచ్చమ్మ ఇంట్లో యథాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి ఒకచోట పాతిపెడుతూ ఉండేవారు. ఆ పత్రాలను పాతిన చోట ఒక చింత చెట్టును కూడా నాటారు. ఆ గ్రామానికి ఏదైనా ప్రమాదము ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మంగారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబగారిల్లు ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. రవ్వలకొండ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒక చెట్టు కిందే ఆవుల్ని కట్టేవారు. రవ్వలకొండలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహలకు దారి మనం చూడొచ్చు. ఇక్కడ గుహల్లో ఉన్న గుంటలోనే స్వామివారు స్నానం చేయడానికి వాడినవి కూడా ఉంటాయి. గుహలో నుంచి శ్రీశైలం, మహానంది, యాగంటి వెళ్లడానికి దారులు ఉన్నాయి. ఈ దారి వెంబడే స్వామివారు ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు అని చెప్తారు. రవ్వలకొండ చేరుకోవడానికి ముందుగా బనగానపల్లె చేరుకోవాలి. బనగానపల్లె నుంచి రవ్వలకొండకు 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.